హలో, హాయ్, గుడ్ మార్నింగ్ జన సైనిక్స్. నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జన సైనికుడు. 2 రోజుల నుంచి వెళ్ళి చూస్తున్నాం కదా, మళ్ళీ మెగా ఫ్యామిలీని వాడుకోవాలని మా అసోసియేషన్, మళ్ళీ అసోసియేషన్ అనే బదులు జీవిత రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ మళ్ళీ ప్రయత్నాలు బాగానే మొదలుపెట్టారు. కానీ నాకు ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, సార్ మీరు దయచేసి జగన్ ఒక 5 మినిట్స్, ఐ విల్ కాల్ యూ. దయచేసి సార్ మీరు ఇలాంటి వాళ్ళను మరి మీ దగ్గరికి మళ్ళీ రానివ్వకండి సార్, ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మీకు మిమ్మల్ని మోసం చేసిన ప్రతి వారిని దగ్గర తీసుకునేంత మీకు ఉండొచ్చేమో కానీ మాకు మళ్ళీ మళ్ళీ మోసపోవడం అనేది మాకైతే లేదు సార్, ప్లీజ్ దయచేసి చెప్తున్నా. మీరు ఇలాంటి వాళ్ళను మళ్ళీ సపోర్ట్ చేయకండి. ఇప్పుడు ఇలా మూవీ రిలీజ్ అవ్వడానికి వీళ్ళు మళ్ళీ కొత్త ప్లానింగ్ చేస్తున్నారు కల్కి మూవీ కోసం అని చెప్పి, మళ్ళీ ఎలక్షన్ ముందేమో మిమ్మల్ని తిట్టడం, ఎలక్షన్ అయిపోయాక మీ భజన చేయడం, ఇది ఇప్పుడు కాదు సార్. మీరు పిఆర్పి పార్టీ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు నుంచి వెళ్ళే వీళ్ళ ప్లానింగ్ అదే, వీళ్ళు అలాగే చేస్తున్నారు ప్రతిసారి. ఇప్పుడు 2 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ మేము నాగబాబును అలా అనలేదు, ఇలా అనలేదు అని చెప్పి నరేష్ గారును, జీవిత గారు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, ఏ అదే మీకు ముందు తెలియదా? ఎలక్షన్ ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా అప్పుడు వాళ్ళ గురించి ఇలా అని చెప్పి. ఏ అప్పుడైతే మీకు రావాల్సిన డబ్బులు రావనా, లేకుంటే ఎట్లా? మరి మీరు అదే చేయాల్సిన పని అప్పుడు చేస్తే బాగుంటుండే కదా. ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఎక్కడ మా మీద ఇట్లా బ్యాడ్ అయిపోయి మా మూవీ ఎక్కడ దెబ్బ తింటుందో అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మెగా ఫ్యామిలీని పొగిడే పనిలో పడరా అంటే, మేము అంతా పిచ్చోళ్ళం కనిపిస్తున్నాం మీకు? మీరు ఏది చెప్పినా మేము నమ్ముతామా? దయచేసి చెప్తున్నా మెగా ఫ్యామిలీ వాళ్ళకు, మెగా ఫ్యామిలీ హీరో వాళ్ళకు, ఇలాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానివ్వకండి సార్, ఎందుకంటే మేము మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోలేము వీళ్ళని. వీళ్ళకు ఎంతో సపోర్ట్ చేసి మా అసోసియేషన్లో మెంబర్గా ఇప్పుడు ప్రెసిడెంట్గా కూర్చోబెడితే నాగబాబు గారు, ఎలక్షన్ ముందు వచ్చి నాగబాబు గారినే కామెంట్ చేసేంత ఎదిగిపోయారు వీళ్ళంటే అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎలాంటి ఫ్యామిలీ, వీళ్ళ ఎలాంటి బుద్ధులు వీళ్ళే అని చెప్పి. మేమైతే ఇలాంటి వాళ్ళని అసలు నమ్మే ప్రసక్తే లేదు అసలు. ఇలాంటి వాళ్ళను ఇంకా ఎప్పటికీ లైఫ్లో అయితే ఎవరైనా అని ఒక్కసారి నమ్మి మోసపోతారు సార్. కానీ మీరు ప్రతిసారి వీళ్ళని దగ్గరికి తీసుకున్నారు. ఎలక్షన్ వచ్చిందంటే చాలు, ఏదన్నా అంటే మెగా ఫ్యామిలీని తిట్టడం తప్ప ఇంకా వేరే పనేం ఉండదు వీళ్ళకి. అదే ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ సినిమా లైఫ్ ఎక్కడ దెబ్బతింటదో అని చెప్పి మళ్ళీ పొగిడే పనిలో పడుతున్నారు వీళ్ళు. సో దయచేసి నేను నరేష్ గారిని కూడా ఒకటే, నరేష్ గారు మీరు మా అసోసియేషన్ మెంబర్, సో దయచేసి మీ సినిమా పనులు మీరు చూసుకోండి సార్. కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మీ మీద ఉన్న క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరే అంటున్నారు కదా నాగబాబు ఇచ్చాడు అందిచ్చాడు. మరి శివాజీ రాజే గారు ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్లు పెట్టి నాగబాబును తిడుతుంటే, సో ఆ రోజు మీరు ఏమైపోయారు సార్? ఆ రోజు ఎందుకు మీకు మాట రాలేదా? ఆ రోజు ఏమైంది మీకు? ఎలక్షన్ ముందు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొస్తుండే కదా. ఎందుకంటే అది చెప్పరు, ఎందుకంటే మీకు తెలుసు అది మీ స్వార్థాలు మీ స్వార్థం చేయబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీ బదనాం అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఇంకోటి, ఏదన్నా నష్టం జరుగుతుందంటే అది ఓన్లీ మెగా ఫ్యామిలీకే. పిఆర్పి టైంలో రాజశేఖర్ జీవిత గారు ఎంత దారుణంగా చిరంజీవి గారిని తిట్టారో అది మా మనసులో ఉంది సార్, మేము మర్చిపోలేము, ఇంకా అవి మర్చిపోలేము. అయినా కానీ మళ్ళీ వీళ్ళ సినిమా జీవితం కోసం మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి చేరి చిరంజీవి గారిని వాడుకొని మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ జనసేన ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్ని పిఆర్పిని కోల్పోయామనే బాధతోటి ప్రజలకు అండగా నిలబడాలనే కాన్సెప్ట్ తోటి ఆయన ప్రజలకు చేరవ్వాలని దగ్గరికి రావాలని చెప్పి మళ్ళీ జనసేన పెట్టి ప్రజల్లోకి వెళ్తుంటే మళ్ళీ వీళ్ళు వైసీపీ తరఫున చేరి మళ్ళీ బురద చల్లడం. ఇలా ఎన్ని రోజులు సార్? ప్రతిసారి మేము వీళ్ళని నమ్ముతూనే ఉన్నాం, వీళ్ళు నమ్మించి గొంతు కోస్తూనే ఉన్నారు. సో దయచేసి నేను చెప్పే మెగా ఫ్యామిలీకి కూడా ఒకటే,
మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి అసలు. ఎందుకంటే వీళ్ళు మన మనతోటి చేరి మా తడిగుడ్డతో మా గొంతుకు వస్తారు చూడు, అలాంటి బ్యాచ్ అన్నట్టు ఇది. సో దయచేసి చెప్తున్నా, వీళ్ళు ఇప్పుడు వీళ్ళ సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా మళ్ళీ కొత్త డ్రామా. ఇప్పుడు కల్కి రిలీజ్ కావాలి కదా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, జీవిత రాజశేఖర్ గారు మీరు పీఆర్పీని మీద బురద వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీ రాజశేఖర్ గారి సినిమా జీవితం సగం సంకనాకిపోయింది. సో దయచేసి చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మేమైతే ఎవరిని మర్చిపోము. ఎందుకంటే మా మీద బురద జల్లిన ప్రతి ఒక్కరిని మా గుండెల్లో ఉంచుకుంటాం ఖచ్చితంగా. మంచి చేసిన వాళ్ళని మంచి చేసిన వాళ్ళని మా జనసేన చెడు చేయాలని ఆలోచించిన ప్రతి ఒక్కరిని మాత్రం మర్చిపోము. ఇదైతే షూర్ 100% ఎవరిని మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే దెబ్బతిన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో. మీరు ఎలక్షన్కి ముందు ఒకలాగా ఎలక్షన్ తర్వాత ఒకలాగా మీరు మాట మారుస్తారేమో కానీ మా జన సైనికులు అలా కాదు. ఏదన్నా కమిట్మెంట్ ఉండి ఒకసారి మనసులో ఫిక్స్ అయితే మాత్రం మేము ఎప్పటికీ తోడుగానే ఉంటాం, మెగా ఫ్యామిలీకి అండగానే ఉంటాం. మీలాంటి వాళ్ళు ఎందరు వచ్చినా సరే దరి చేర్చి ఇన్ని రోజులు మీకు సహాయం చేసి మీకు సపోర్ట్గా నిలబడ్డ మెగా ఫ్యామిలీ వాళ్ళకు ఉండొచ్చేమో కానీ మాకైతే లేదు. ఇంకా మిమ్మల్ని నమ్మే అంత పరిస్థితి అయితే మాకు రాదు. ఇక ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేను చెప్పేది ఒకటే, జన సైనికులకు మెగా ఫ్యామిలీకి దయచేసి ఇలాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నమ్మొద్దు సార్. నమ్మి మాలాంటి వాళ్ళని బాధపడేలా చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. జై జనసేన, జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.